नमस्ते वेलकम टू टीएनएन न्यूज बुलेटिन मुझे हेडलाइंस परिगि मंडल नस्कल ग्राम में रैतु वेदिक दग्गर कांग्रेस पार्टी निरसन निरुद्योगुल उसुरु तगुलुतुंदी केसीआर युवजन कांग्रेस राष्ट्र अध्यक्षुडु शिवसेना रेड्डी वेल्लडी ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం శాసనసభ్యులు కురసాల కన్నబాబు వెల్లడి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రామోహన్ రెడ్డి ఆదేశం మేరకు పరిగి మండల నస్కల్ గ్రామంలో గల రైతు వేదిక వద్ద నస్కల్ గ్రామం రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన్న పరశురామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉచిత విద్యుత్, రైతులకు సబ్సిడీపై అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు, రైతులకు పంట బీమా సౌకర్యం, ఇన్పుట్ సబ్సిడీ వంటి నష్టపరిహారం, రైతులకు రుణమాఫీ ఇవన్నీ ఒకేసారి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. సమావేశం జరిపి రైతు వేదికల దగ్గర రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాల గురించి తెలియజేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం ఈ యొక్క సమావేశంలో భాగంగా ఈరోజు నస్కల్ గ్రామానికి రైతు వేదిక దగ్గరికి రావడం జరిగింది. రైతులతో కలిసి ఈరోజు సమావేశం చేసుకుంటూ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకు మోసాలను తెలియాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఇది ఏదైతే 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి మాయ మాటలు చెప్పి మోసపూరితంతో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమెరికాలో తానా సభల్లో భాగంగా అమెరికాలో ఏదైతే ఆయన మాట్లాడిండో రైతుల గురించి 24 గంటల కరెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తలేదు, మాయమాటలు చెప్తున్నది, మోసం చేస్తున్నది, 1000 కోట్లు నష్టం చేస్తున్నది అంటే అని చెప్తే దాన్ని వక్రీకరించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు 3 గంటలే రైతులకు కరెంటు చాలు అనే విధంగా చెప్పి ఏదైతే దిష్టిబొమ్మలు అంటబెట్టడము, కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడం అనేది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని నిలదీయనికనే ఇప్పుడు ప్రతి రైతు వేదికల దగ్గర రైతులతో కలిసి సమావేశం చేస్తున్నాం. ఏదైతే నిజం ఏదైతే ఉందో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తలేరు, 9 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. ఆ 9 గంటల కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా అర్థమైతలేదు రైతుల ముఖంలో చెప్పు తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే ఉచిత కరెంటు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారు ఉచిత కరెంటు పైన మొట్టమొదటి సంతకం చేసినది ఈ డిఆర్ఎస్ ప్రభుత్వం. డిఆర్ఎస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా? రైతులందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు ఉచిత కరెంటు కానీ 24 గంటల కరెంటు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 4-5 నెలల్లో రాబోతున్నది. కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంటు ఇచ్చి చూపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని రైతులకు తెలియజేయడానికి మేము ఈ నస్కల్ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతున్నది. 5 ఏళ్ళు అవుతున్నది నువ్వు ఒక్కరికన్నా నువ్వు రుణమాఫీ రైతులకు మోసం చేసినావు, ఒక్కరికన్నా నువ్వు రుణమాఫీ చేసినావని మేము ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. వెంటనే నీకు చిత్తశుద్ది ఉంటే రైతుల పక్షపాతం అయితే నువ్వు ఎంబడే 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసి మాట్లాడాలని ఈ బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడేసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే 76,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఎల్టీ లోన్లు, క్రాప్ లోన్లు ఏమున్నా ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి తెలుసుకోవాలి, ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఏదైతే వ్యాపారస్తులకు గానీ ఉద్యోగస్తులకు గానీ ఎవరికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇంకోటి ఈ యొక్క చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ 2014 నుంచి మోసం చేస్తున్న కేసీఆర్ కు ఉసురు తగులుతుందని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు. పరిగి హైవే 163 పై బస్టాండ్ ఎదుట యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి జగన్ అధ్యక్షతన యువ పోరాట యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా 2014 1.07 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు. 2018 బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1,91,600 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు.
2022 వచ్చేసరికి 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. యువకులందరూ యూత్ కాంగ్రెస్ కదం తొక్కి కాంగ్రెస్పై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఆయన తెలియజేశారు. అంటే ఎప్పుడు చూసినా డెవలప్మెంట్ గురించి అభివృద్ధి గురించి మాట్లాడితే మా రామవరం ఇక్కడ రోడ్డు పక్కన 50 స్థలాలు ఉన్నాయా? 50 స్థలాలు ఇక్కడ శాసనసభ్యుడు ఎక్కడ ఒకసారి ఆలోచన చేయండి మిత్రమా. మాజీ శాసనసభ్యుడు కాబోయే శాసనసభ్యుడు ఒకసారి మీరే ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని తెలియజేస్తాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి న్యాయం జరిగింది? ఇటువంటి ఎమ్మెల్యేలకు, ఇంకొకరు కోళ్ళు అమ్ముకునే ఎంపీకి, ఇటువంటి వాళ్ళకి జరిగిన న్యాయం తప్ప పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద కుటుంబాలకు ఏమైనా న్యాయం జరిగిందా? విద్యార్థులకు ఏమైనా న్యాయం జరిగిందా? యువకులకు ఏమైనా న్యాయం జరిగిందా? మహిళలకు ఏమైనా న్యాయం జరిగిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. డిగ్రీ పట్టా చేతిలో పట్టుకొని కారిన కలుపుతో ఉద్యోగం రాక ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులకు చెప్పుకోలేక పెట్రోల్ బంకులలో, డీజిల్ బంకులలో, సబ్జీల బండిలలో, ఇటువంటి కృషేత్రంలో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది విద్యార్థుల కడుపు మంటతో మొదలైంది యువ పోరాట యాత్ర. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వల్ల మా అన్నకు ఉద్యోగం రాకపోతున్నా, లేకపోతే నాకు పెళ్లి చేయకపోతున్నా అని ఒక చల్లి ఆవరించి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే ఏడాదైనా నా కొడుకు ఉద్యోగం వస్తే మా అప్పు కడతాయేమో అని ఒక తండ్రి కళ్ళ నుంచి వచ్చిన ఆవరణ నుంచి మొదలైంది యువ పోరాట యాత్ర. మిత్రులు, మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ రాకముందుకు 1200 మంది విద్యార్థులు చనిపోయారంటే తెలంగాణ వస్తే నా కాకపోతే నా తమ్ముడికో, నా అన్నకో, నా బంధువుకో, నా మిత్రులుగా ఉద్యోగం వస్తాయని 1200 మంది విద్యార్థులు చనిపోయారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు చనిపోయారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు చెప్పి మరీ చనిపోతున్నారు? మీ కన్న ముందరే చూసారు. మహబూబాబాద్ లో బోడా సునీల్ చనిపోయిండు, వనపర్తిలో కొండలు చనిపోయిండు, నాగార్జునసాగర్ లో రవికుమార్ చనిపోయిండు, ఇదే సిరిసిల్లలో దివాకర్ యాదవ్ చనిపోయిండు. ఖమ్మంలో మనందరి కళ్ళ ముందరనే తెలిసింది కదా. ఎట్లయితే ముత్యాల సాగర్ తన ఒకవైపు, మొండె ఒకవైపు, రైలు పట్టాల మీద నేను చదవడానికి, చదివించడానికి నా తల్లి తండ్రికి పరిగి మున్సిపల్ కేంద్రంలోని 5వ వార్డులో ఇళ్ల మధ్యలో మురుగునీరు ప్రవహిస్తుంది. మురుగునీరు వాసనతో ఈగలు దోమలు సాయంత్రం అయిందంటే చాలు, ఇళ్లలోకి చేరుతున్నాయి. ఈగలు దోమలు బాధలు భరించలేకపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డు కౌన్సిలర్ పట్టించుకోకపోవడం వలనే 5వ వార్డులో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని, విషయంలో మున్సిపల్ చైర్మన్ తగు చర్యలు తీసుకుని సమస్యలు వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. దోమ మండల నూతన ఎస్ఐగా ఏ రవిగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవిగౌడ్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దోమ మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. దోమ మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన రవిగౌడ్ కు పోలీస్ సిబ్బంది హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్ఐ విశ్వజన్ వికారాబాద్ కు బదిలీపై వెళ్లారు. షాద్నగర్ నియోజకవర్గం కొత్త జిల్లాలు ఏర్పడక మునుపు
మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉండేదని, అనంతరం నియోజకవర్గం పూర్తిగా రంగారెడ్డి జిల్లాలోకి మారిపోయిందన్నారు. ఈ నియోజకవర్గం హైదరాబాద్కు దగ్గరగా ఉంటుంది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట్లా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విజయం సాధించారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతాప్ రెడ్డిపై గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రతాప్ రెడ్డి హస్తం పార్టీకి చేయించి టీఆర్ఎస్ కారు ఎక్కారు. దీంతో ఈసారి జరిగే ఎన్నికల్లో ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ తీవ్రంగానే ఉంది. ఆ పార్టీ తరఫున టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేర్లపల్లి శంకర్తో పాటు మరొక సీనియర్ నాయకుడు కడంపల్లి శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల షెడ్యూల్ రాకపోయినా షాద్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి మొదలైందనే చెప్పవచ్చు. నంబుల పొలకొంట మండలంలోని వంకముద్ది ధనియాన్ చెరువు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి ఎంపీపీ రాము, సర్పంచి రాధా, వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. కదిరి నియోజకవర్గ నంబుల పొలకొంట మండల కేంద్రంలో బుధవారం వంకమద్ది, గురకానివారిపల్లి, పెదరాంపల్లి, పోరేడిపల్లి వారిపల్లి, సోమరాజుకొండ పలు గ్రామాల్లో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వం ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఆయన సూచించారు. మండలాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముగిసింది. మండల వ్యాప్తంగా ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను ఆయా శాఖ అధికారులు సత్వరం పరిష్కరించేలా చూడాలని తహసీల్దార్ నాగేంద్ర కుమార్, ఎంపీడీఓ ఆదినారాయణకు ఎమ్మెల్యే సూచించారు. ఏం కనపడలేదా? నా
ఇటీవల జిల్లాలో చోరీలు తరచుగా జరుగుతూ ఉండడంతో కాకినాడ జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో జిల్లాలోని అందరూ అధికారులను చైతన్యపరిచి ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచనల మేరకు చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టి శోధించే విషయంలో సూచనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పోలీసు అధికారులందరూ ప్రత్యేక పార్టీల్లో వివిధ నేరాలు చేసే వ్యక్తులపై దృష్టి సారించిన క్రమంలో కాకినాడ జిల్లా ఏడీడీఐ ఎస్పీపీఎస్ శ్రీనివాస్, కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణ మరియు కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ క్రైమ్ పార్టీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరిచి కృషి ఫలితంగా గత కొంతకాలంగా వరుస దొంగతనాలు చేస్తూ పట్టుబడకుండా తిరుగుతున్న గిరుతూరి విశ్వనాథం ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పుకుంటూ వివిధ గ్రామాల్లో ఉన్న వృద్ధులను టార్గెట్గా చేసుకుని వారిని మోసం చేసి బంగారు ఆభరణాలు చోరీ చేశాడని, నిందితుడిని అరెస్టు చేసి 184 గ్రాముల బంగారు ఆభరణాలు, 30,000 రూపాయల నగదును మరియు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పెద్దపూడి లిమిట్స్లో, పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 కేసులు ఉన్నాయి. యూ కొత్తపల్లి లిమిట్స్లో 1 కేసు ఉంది. సామలకోటాల 2 కేసు ఉంది. కోరంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు ఉంది. టోటలీ 7 కేసు. ఇక్కడ ద్రాక్షారామం 1, 8 కేసు ఉంది. దీనిలో మెయిన్ ఏంటంటే 164 గ్రామ్స్ గోల్డ్ దొంగతనం చేశారు. ఇప్పుడు అన్ని కేసెస్ కలిపి అది కాకుండా 30,000 క్యాష్, తర్వాత 2 మోటార్ సైకిల్, దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 164 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇప్పుడు రికవరీకి మేము లెటర్ పెట్టాము. దీనిట్లో మెయిన్ ఈ టైం మనం ఏమి చేసామంటే, ఈ వ్యక్తి దొంగతనం చేసిన తర్వాత అటిగా, మణపురం, తర్వాత ట్రూ గోల్డ్ అంటారు, DRUGOLD, ఇలాంటి ఈ గోల్డ్ పెడుతున్న షాప్స్లో కొన్ని తాకట పెట్టారు, కొన్ని అమ్మేశారు. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందని చూసినప్పుడు, మన ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏ కంపెనీ అయినా, గోల్డ్ రిలేటెడ్ కంపెనీ అయినా, 12 గ్రామ్స్కి అబౌవ్ మీరు డిపాజిట్ చేసినా, అమ్మినా, మీరు దానికాన రెసిప్ట్ని ప్రొడ్యూస్ చేయాలి, ఓనర్ డీటెయిల్స్ తీసుకోవాలి. ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంది. సో ఇది పాటించకపోవడం వల్ల ఇలాగ దొంగతనం చేస్తున్న వాళ్ళు ఈజీగా గోల్డ్ని తాకట పెట్టడం కానీ అమ్మేయడం కానీ చేస్తున్నారు. దీన్ని మనం కంట్రోల్ చేయడానికి ఫస్ట్ టైం మనం ఏమి చేస్తున్నామంటే, ఈ 3 కంపెనీకి చెందిన బ్యాంక్ మేనేజర్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశాం. ఓకే, మనకి 411, 413 సెక్షన్స్ ప్రకారం చేయడం జరిగింది. వాళ్ళు కూడా రిమాండ్ చేస్తున్నాము. సో రిమాండ్ చేస్తున్నది ఇట్స్ బేస్డ్ ఆన్ కోర్ట్స్ డిస్క్రిప్షన్. కోర్టు మనకి ఇచ్చారంటే రిమాండ్ చేస్తాము, లేకపోతే 41 నోటీస్ ప్రకారం రిలీజ్ చేస్తాము. సో ఫస్ట్ టైము ఆల్ 3 ఈ కంపెనీస్ ఏమేమి ఉన్నాయో దాని అన్నిటిని కూడా రిసీవర్ కిందకి కేసులు ఇన్వాల్వ్ చేయడం జరిగింది, కన్సర్న్ బ్రాంచ్ మేనేజర్ని. సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఇది. మనం లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎవరు రిసీవర్ ఉన్నారో వాళ్ళపైన కూడా మనము కేసు పెట్టడం జరిగింది. బట్ అది ఇండివిజువల్గా బైక్స్ ఎవరు కొనుక్కున్నారో అన్న, అంటే ఇల్లీగల్గా కొనుక్కున్నారో వాళ్ళపైన. ఇప్పుడు ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ గోల్డ్ కంపెనీస్ కూడా ఇలాగ కొన్ని సమ్టైమ్స్ ఈ ప్రొసీజర్ని ఫాలో చేయకపోవడం వల్ల ఏమవుతాయంటే, ఇలాగ దొంగతనం చేసిన గోల్డ్ అనేది ఈజీగా వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. సో ఇప్పుడు రిసీవింగ్ ఎవరు లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి ఆస్కారం కూడా తక్కువ. కాబట్టి ఈ టైము ఈ ఆల్ 3 కంపెనీస్లో ఎవరు బ్రాంచ్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఈ పర్టికులర్ కేసులో మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది అన్నమాట. ఇది సో దీంట్లో రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషలీ రూరల్ లిమిట్స్లో, అవుట్స్కట్స్లో, ఎస్పెషలీ లేడీస్ ఒంటరిగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆర్ఎంబీ డాక్టర్, ఈ వ్యక్తికి ఆర్ఎంబీ డాక్టర్ కన్నా సర్టిఫికేట్ కూడా లేదు, వాళ్ళ తండ్రికి ఉంది, తండ్రి చేసేవాడు, వాళ్ళ దగ్గర నేర్చుకుని చేస్తున్నారు. కానీ ఇంజెక్షన్స్ వల్ల ఎవరికేమి ఇష్యూస్ ఏమి లేదు. మనం మాక్సిమం అందరు కూడా మెడికల్ చెకప్ చేపించాము, దానివల్ల ఇబ్బంది ఏమి వాళ్ళకి రావట్లేదు. ఇట్స్ నార్మల్ ఇంజెక్షన్ లాగా వేశారు, కానీ వేరేం లేదు. సో ఇది అంటే మెయిన్ ఏంటంటే, సో ఈ న్యూస్ అనేది అందరికీ వెళ్ళడం వల్ల ఈ హౌసెస్లో ఒంటరిగా ఉన్నవాడు, ఎస్పెషలీ లేడీస్, ఇలాంటి డాక్టర్స్ తెలియకుండా ఎవరైనా వచ్చారంటే వాళ్ళని నమ్మకూడదు. అలాంటి కొంత జాగ్రత్తగా ఉండాలనేది మన కోరిక. లక్ష్మి, దట్ ఈస్ ద ఈ దీనికన్నా కొత్త ఇది కాబట్టి ఇది మీరు వల్ల బాగా రీచ్ అయిందంటే అందరికీ ఇలాంటి కూడా జరుగుతుందన్నది కూడా. ఇప్పుడు మీరు కాకినాడ రూరల్ శాసన సభ్యులు కురసాల కన్నబాబు ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం జూలై 1న తేదీ నుండి ప్రారంభమవుతుందని, ఇది విజయవంతంగా జరుగుతుందని అన్నారు. దేశం మొత్తం మీద ప్రజల నాడిని పట్టుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే దాని వెనకాల కృషి చేస్తున్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం అంటే ప్రజలను ఇంటి వద్దకు వచ్చి సేవలు అందించే విధంగా చేస్తామన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,17,00,000 ఇళ్లు, ఇప్పటి వరకు 57,30,000 మందికి ధృవీకరణ పత్రాలు అందజేశామని తెలిపారు. జూలై 18 ఒక్కరోజునే 6,84,818 ధృవీకరణ పత్రాలు అందజేశామని తెలిపారు. తప్పులు ప్రతి చోట జరుగుతాయి. ఒక వ్యక్తి లేతే ఒక సంఘటన మొత్తం వ్యవస్థకు ఆపాదించకూడదు. మీరు ఒకవేళ ఆపాదించినా కూడా అవి చెక్కు చెదర అనడానికి వాలంటీర్ వ్యవస్థ నిదర్శనం. కోవిడ్ వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత ఇతర పథకాలు పంపిణీ చేసినప్పుడు కానీ, ఈవెన్ ఉదయమే తెల్లవారక ముందే 1వ తేదీన పెన్షన్ బట్టికెళ్ళి ఇంటికి ఇస్తున్న సమయంలో కానీ, వీళ్ళందరూ చేస్తున్న సేవలు చిన్నవేం కాదు. నిజంగా వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయల కోసం పనిచేయట్లేదు, వాళ్ళు మనసు పెట్టి పనిచేస్తున్నారు. ఇంకా చిత్రం ఏంటంటే, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లేకపోతే ఉమెన్ ట్రాఫికింగ్ అని మాట్లాడుతున్న వాళ్ళకి మరి తెలియదో, తెలిసి మాట్లాడుతున్నారో. 70% మంది వాలంటీర్లు, 2,80,000 మందిలో 70% మంది వాలంటీర్లు అమ్మాయిలే, మహిళలే. వీళ్ళు చేస్తారా తప్పులు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడైనా వేరే రాష్ట్రాల నుంచో లేకపోతే వేరే దేశాల నుంచో వీళ్ళని డిప్యూటీ చేయలేగా. ఆ 50 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళలో ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది, అది కూడా లేని వాళ్ళు ఎన్ని లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారో అర్థం చేసుకోండి. ఈ విధంగా చేసినప్పుడు ఫస్ట్ జూలై 18 ఒక్కరోజు, అంటే ఆ డేటా నా దగ్గర ఉంది, 687,863 సర్టిఫికెట్ ఇచ్చారు ఒక్కరోజులో. అంటే ఎంత దీని వెనకాల కృషి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎవరో మీరో నేను వెళ్ళి ఒక కుల ధృవీకరణ ఇమ్మనమంటే ఇలా రాసిచ్చేయడం కాదు, అది వెరిఫికేషన్ జరగాలి, బ్యాకెండ్లో చాలా పని ఉంటుంది, అంతా చేసి ఇవ్వాలి, అది కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. దీనివల్ల యంత్రాంగం బ్యాకప్లో, ప్రభుత్వ యంత్రాంగం అధికారులు, రెవెన్యూ అధికారులు అవ్వచ్చు, ఇతరులు కానీ ఒక ఉద్యమంలాగా పనిచేస్తారు 24x7. అన్నిటికీ మించి ఇవాళ ఈ విజయం సాధించారు అని అంటే అది ప్రధానమైన భూమిక, ప్రధానమైన పాత్ర వాలంటీర్లది. ఈ వాలంటీర్ల కష్టమే దీని వెనకాల ఉంది. ఇంటింటికి వెళ్ళారు, ఎవరికి ఏం కావాలో కనుక్కున్నారు, కనుక్కుని ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి అధికారులకు ఇచ్చారు, అధికారులు దాన్ని ప్రాసెస్ చేశారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? వీళ్ళని చాలా దుర్మార్గంగా రాజకీయ పక్షాలు దూషిస్తున్న సమయంలో, చాలా వల్గర్గా వీళ్ళ గురించి మాట్లాడుతున్న ప్రచారం చేస్తున్న సమయంలో ఎక్కడ ఒక్క అడుగు వెనక్కి వేయకుండా, ఎస్ ప్రజల సేవ కోసం మేము వచ్చాం, మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం నిరభ్యంతరంగా పనిచేస్తాం అని చెప్పి కసిగా పనిచేస్తే ఇవన్నీ సాధ్యమైనవి. దట్ ఈజ్ వాలంటీర్. హ్యాట్స్ ఆఫ్ టు వాలంటీర్ అని చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. విమర్శలు వస్తాయి. పెదపూడి మండలం రాజుపాలెం గ్రామ సచివాలయం నందు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీమ్2 సభ్యులైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి విజయభాస్కర్ మరియు మండల ప్రజాపరిషత్ జూనియర్ అసిస్టెంట్ సిహెచ్వి నాగరాజు పాల్గొన్నారు. మన సురక్ష కార్యక్రమం, జగనన్న సురక్ష కార్యక్రమం అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు చేపడుతున్నాం అనేది క్లుప్తంగా మీకు తెలియజేయడం జరుగుతుందమ్మా. అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నో సంక్షేమ పథకాలని ఎటువంటి వివక్షత లేకుండా వాళ్ళ ఇంటి గడప వద్దకే అందించడం జరుగుతుంది, ఎటువంటి అవినీతి లేకుండా. ముఖ్యంగా దీనికి ఒక సచివాలయ వ్యవస్థ అనేది, ప్రతి 2,500 జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో పర్మనెంట్ ఉద్యోగుల్ని నియమించి, అలాగే రాజుపాలెం ఎంపీడీసీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ 4.5 సంవత్సరాలుగా
పథకాలు కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, మిగిలిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి అందించడం, అలాగే వాటికి అనుబంధంగా ప్రతి ప్రజలు వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్లు కావాలన్నా లేకపోతే ఏమైనా స్కీములు పొందాలన్నా ఏ ఒక్క ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అలాగే ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈరోజు వాలంటీర్లే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా ఉండి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో. అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసలు ఇలాంటి పథకాలు మనం 4.5 ఏళ్ళుగా ఇస్తున్నాం, ఎంతమందికి అందుతున్నాయి అనేది ఒక రిపోర్ట్ తీసుకున్నారు. అలా తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం 86% మంది అంటే 186 మందికి ఏదో ఒక పథకం అందుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా మీకు ఏదో ఒక పథకం అందుతుంది అని అనుకుంటాను. వస్తున్నాయమ్మా మీకు. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్, నమస్తే.